వనపర్తి జిల్లాలో 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించినట్లు వనపర్తి డిఎస్పీ ఆనందరెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మట్టి మిద్దెలు ప్రమాదకరంగా ఉండే పురాతన ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఇందుకోసం సంబంధిత గ్రామాల్లోని పంచాయతీ సిబ్బంది, స్థానిక యువత అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు లేదా పాఠశాల భవనాలను పరిస్థితులు మెరుగుపడే వరకు సహాయక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో పాత ఇండ్లు, గుడిసెల్లో, శిథిలావస్థలో ఉన్న నివాసాల్లో ఉండే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అలాగే నదీ తీర గ్రామాల్లో పెద్దలు తమ పిల్లలను నదిలోనికి వెళ్లకుండా చూడాలని, వాగులు వంకల్లో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, వర్షాల దృష్ట్యా పోలీస్ అధికారుల సిబ్బంది ఎలాంటి ప్రమాదం ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.